దిస్ ఇస్ సంతోష్ కుమార్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో శ్రీ మహావిష్ణువు యొక్క ఆరవ అవతారమైన పరశురామ అవతారం గురించి చెప్పడానికి ట్రై చేస్తాను సో ఈరోజు వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న గంట సమ్మె కూడా క్లిక్ చేయండి నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి అయితే ఇక స్టోరీలోకి వెళ్దాం భృగు మహర్షి యొక్క కోడలు సత్యవతీదేవి ఒకరోజు సత్యవతీదేవి మృగుమహర్షి వద్దకు వచ్చి మావయ్య గారు నాకు పుత్ర సంతానం కావాలి అలాగే నా తల్లిదండ్రులకు కూడా పుత్ర సంతానం కావాలి ఎందుకంటే మా నాన్నగారికి నేను ఏకైక పుత్రికిని మా నాన్నగారికి పుత్ర సంతానం లేకపోతే వాళ్ళ వంశం ఆయనతోనే అంతరించిపోతుంది కాబట్టి నాకు నా తల్లిదండ్రులకి పుత్ర సంతానం కలిగే మార్గాన్ని వివరించండి అని కోరుకుంటుంది అప్పుడు భృగు మహర్షి తన తపశ్శక్తిని ఉపయోగించి రెండు పాయస పాత్రలను సృష్టిస్తాడు ఆ రెండు పాయస పాత్రలను సత్యవతి దేవి చేతికి ఇస్తూ ఒక పాత్రను తన చేతిలో పెట్టి చూడమ్మా సత్యవతి జాగ్రత్తగా విను ఎవరైతే ఈ పాయస పాత్రను తీసుకుంటారో వాళ్ళకు పుట్టబోయే కొడుకు అనేవాడు యోధుడు శూరుడు అతి బలవంతుడు అవుతాడు కాబట్టి ఈ పాయస పాత్రను నీ తల్లికి ఇవ్వు ఎందుకంటే వాళ్ళది క్షత్రియ వంశం ఇప్పుడు నేను ఇచ్చే రెండో పాత్రని నువ్వు స్వీకరించు ఎందుకంటే ఈ పాయసాన్ని స్వీకరించిన వారికి జ్ఞానవంతుడు తెలివైన వాడు మహాయోగి పుడతాడు అని చెప్పి రెండు పాయస పాత్రలను సత్యవతి దేవి చేతిలో పెడతాడు అయితే సత్యవతి దేవి తన కన్నవారింటికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పే తొందరలో పాత్రలను తిరగేసి ఒక పాత్రని ఏదైతే తను తీసుకోవాల్సిన పాత్ర ఉంటుందో అది తన తల్లికి ఇచ్చేస్తుంది తన తల్లికి ఇవ్వాల్సిన పాత్రని తను తీసుకుంటుంది తర్వాత తను చేసిన తప్పును తెలుసుకొని మళ్ళీ తన మావగారైన మృగుమర్షి వద్దకు వెళ్ళి మామయ్య గారు నేను తెలియకుండా ఒక తప్పు చేశాను మీరిచ్చిన పాత్రలను తొందరలో తీసుకోవాల్సిన పాత్రను నా తల్లికి ఇచ్చేశాను నా తల్లి తీసుకోవాల్సిన పాత్రను నేను తీసుకున్నాను కాబట్టి మీరే ఎలా అయినా సరే నాకు పుట్టబోయే బిడ్డ జ్ఞానవంతుడు అయ్యే విధంగా చూడండి అని ప్రార్థిస్తుంది అప్పుడు బృగు మహర్షి చూడమ్మా నా తపశ్శక్తిని ఉపయోగించి నేను సృష్టించిన పాత్ర వల్ల నీ వంశంలో ఎలాగో ఒక యోధుడు పుట్టక తప్పదు కానీ నీ కోరిక మేరకు నీకు పుట్టే బిడ్డ మాత్రం జ్ఞానవంతుడు అవుతాడు కానీ నీ బిడ్డకు పుట్టేవాడు మాత్రం అతి యోధుడు అవుతాడు అది గుర్తుపెట్టుకో అని చెప్పి వరాన్ని ఇస్తాడు భృగు మహర్షి ఇచ్చిన వరం ప్రకారంగా సత్యవతీ దేవికి జమదగ్ని మహాముని పుడతాడు జమదగ్ని మహామునికి ఐదుగురు సంతానం ఆ ఐదుగురిలో ఐదవ వాడే మన పరశురాముడు పరశురాముణ్ణి వాళ్ళ ఇంట్లో ప్రేమగా భార్గవ అని పిలుచుకుంటారు కొంత వయసు వచ్చిన తర్వాత వాళ్ళు విద్యాభ్యాసం కోసం బయటికి వెళ్తారు ఈ రోజుల్లో స్కూళ్ళు కాలేజెస్ అప్పుడు లేవు కాబట్టి వాళ్ళు ఒక గురువుని ఆశ్రయించి వాళ్ళ మెప్పు పొంది వాళ్ళ దగ్గర విద్య పొందాలి అయితే ఈ బయటికి వెళ్ళిన ఐదుగురిలో తన అన్నలైన నలుగురికి గురువులు దొరుకుతారు కానీ మన పరశురాముడికి మాత్రం గురువు దొరకడు ఎందుకంటే తనకుండే జ్ఞానం కన్నా ఎక్కువ జ్ఞానం ప్రసాదించేవాడు అలాగే తను ఏం చెయ్యాలో తన జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నేర్పించే గురువు కోసం పరశురాముడు తిరుగుతూనే ఉన్నాడు కానీ ఎక్కడా అలాంటి గురువు దొరకలేదు ఒకరోజు అలా తిరుగుతూ తిరుగుతూ శ్మశానానికి చేరుకుంటాడు శ్మశానంలో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఈలోగా ఓ కాటి కాపరి అక్కడి నుంచి వస్తాడు వచ్చి ఏమయ్యా అందరూ బ శ్మశానం నుంచి కన్నా బయటకు వెళ్ళి ఏదో నేర్చుకోవాలనుకుంటారు కానీ నువ్వు బయట నుంచి శ్మశానంకు వచ్చి ఏం ఆలోచిస్తున్నావు ఇక్కడ నీకేం దొరుకుతుందని అని అడుగుతాడు అప్పుడు పరశురాముడు చూడు స్వామి నిజంగా చెప్పాలంటే నేను గురువు కోసం వెతుకుతున్నాను నేను ఏం చేయాలి నేను అసలు జీవితంలో సాధించాల్సింది ఏంటి అనే నా లక్ష్యాన్ని నిర్దేశించగలిగే గురువు కోసం నేను చూస్తున్నాను అలాంటి గురువు రోజున నేను విద్యాభ్యాసం కోసం ఆయన్ని చందకు చేరుతాను అందుకే నా ఈ వెతుకులాట అని చెప్తాడు వెంటనే ఆ కాటికాపరి పరమశివుడిగా మారిపోతాడు అంటే ఆ వేషంలో వచ్చింది పరమశివుడు అనమాట పరమశివుడు వెంటనే తన నిజస్వరూపాన్ని చూపించి చూడు చూడుపరసరామా నేను నీకు విద్యను నేర్పిస్తాను అలాంటిలాంటి విద్యను కాదు నువ్వు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నావో నీ దిశానిర్దేశం చేసే విద్యను నేను నీకు నేర్పిస్తాను అని చెప్పి పరమశివుడు పరశురాముడికి అన్ని రకాల విద్యలు నేర్పిస్తాడు అలాగే సంపూర్ణ జ్ఞానాన్ని ఇస్తాడు అలాగే శివుడితో సమానమైన జ్ఞానాన్ని తనకు ప్రసాదించి తనకు వరం కూడా ఇస్తాడు నీవు ఏ రోజైతే చనిపోవాలనుకుంటావో ఆ రోజే నువ్వు చనిపోతావు ఈ వరాన్ని నేను నీకు ఇస్తున్నాను అని చెప్పి దాంతోపాటుగా దానితో పాటుగా శివధనుస్సును గండ్రగొడ్డల్ని ఇచ్చి తనకి ఆశీర్వదిస్తాడు అయితే పరశురాముడికి అర్థం కాదు నేను విద్యను అభ్యసించాను నాకు పరమశివుడు గండ్రగొడ్డల్ని శివధనస్సును ఇచ్చాడు ఇందులో అంతరార్థం నాకు అర్థమవ్వలే స్వామి అని అడుగుతాడు చూడు నాయన నేను నీకు ఈ ఆయుధాలను ఇవ్వడంలో చాలా అంతరార్థం ఉంది కానీ నీకు ఇది ఇప్పుడే చెప్పను అది నీకే తెలుస్తుంది నువ్వు ఓపిక్గా ఉండమని చెప్తాడు విద్యను పూర్తి చేసుకొని తన తల్లిదండ్రుల వద్దకు బయలుదేరుతాడు అలాగే తన మిగిలిన అన్నదమ్ములు కూడా తన తల్లిదండ్రులను చేరుకుంటారు అయితే ఇక్కడి నుంచే అసలైన కథ ప్రారంభమవుతుంది అసలు పరశురామునికి వీరోచితమైన ఆలోచన ఎలా వచ్చింది అసలు ఎందుకు శత్రువులపై యుద్ధం మొదలు పెట్టాడు అనేవి ఇక్కడికించే నుంచి ప్రారంభమవుతాయి ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నా నెక్స్ట్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సరే ఇంక కథలోకి వెళ్ళాం పరశురాముడు తన నాలుగు అన్నదమ్ములు ఎప్పుడూ కూడా అడవిలోకి వెళ్ళి కావాల్సిన ప తిండి పదార్థాలను ఫలాలను తెస్తూ ఉండేవారు ఒకరోజు అలా ఐదుగురు అన్నదమ్ములు అడవిలోకి వెళ్ళిన తర్వాత అక్కడికి కొందరు రాజులు రాజు తన కొందరు సైన్యంతో వస్తాడు అలా వచ్చిన తర్వాత వాళ్ళకి తిండి కోసం ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో అక్కడ ఒక ఆశ్రమం కనిపిస్తుంది అది ఎవరిదో కాదు జమదగ్ని మహాముని ఆశ్రమం ఆ రోజు రాజు తన సైన్యాన్ని పట్టుకొని ఆశ్రమం దగ్గరికి చేరి స్వామి మాకు ఆహారం ఏమైనా ఏర్పరచగలరా అని కోరుకుంటారు వెంటనే జమదగ్ని మహాముని దానిదే ఉంది స్వామి మీకు ఖచ్చితంగా మేము ఆహారం అందిస్తాం అని చెప్తారు అయితే రాజు ఏం చెప్తాడంటే నా దగ్గర ఒకరు ఇద్దరు కాదు వందల్లో సైన్యం ఉన్నారు వాళ్ళందరికీ మీరు ఆహారాన్ని ఇవ్వగలరా అని అడుగుతాడు ఖచ్చితంగా ఇస్తాం స్వామి మీ ఆచి మీకు మేము ఆతిథ్యం ఇవ్వడం మాకు ఖచ్చితంగా మాకు సంతోషం అని చెప్పి వాళ్ళని పిలుస్తాడు అయితే రాజు ఆశ్చర్యపోతాడు ఈ అడవిలో మారుమూరు ప్రాంతంలో ఉన్న వీళ్ళు వందల్లో ఉన్న నా సైన్యానికి ఆహారం ఎలా పెడతారా అని చెప్పి అయితే వెంటనే జమదగ్ని మహాముని తన భార్య రేణుకా రేణుకాదేవితో కలిసి ఆశ్రమం లోపలికి వెళ్ళి అందరినీ భోజనానికి సిద్ధం కమ్మని పిలుస్తారు అయితే రాజు ఆశ్చర్యానికి పోతాడు అదేంటి ఇంత తక్కువ సమయంలో ఇంతమందికి ఆహారం ఎలా తయారు చేశారని ఆలోచిస్తాడు ఈలోగా జమదగ్న మహాముని రేణుకాదేవి పల్లెలతో అన్నాన్ని తీసుకొచ్చి అందరికీ ఇస్తూ ఉంటారు అయితే ఇంత సమయంలో తక్కువ సమయంలో ఎలా కుదిరిందని ఆలోచిస్తూనే భోజనం చేస్తారు అయితే అక్కడ కూర్చున్న రాజు ఎవరో కాదు నాగార్జునుడు నాగార్జునుడు అంటే అంత చిన్న విషయం కాదు సాక్షాత్తు రావణ బ్రహ్మనే ఒక ఆట ఆడుకొని తుక్కు తుక్కుగా కొట్టి పడేసినంత యోధుడు నాగార్జునుడు అయితే ఏమవుతుందంటే వీళ్ళిద్దరూ ఇలా భోజనం పెడతారు అసలు ఈ భోజనం అంతా ఎలా వచ్చింది ఇద్దరే ఎలా తయారు చేశారు అనే కుతూహలంతో నాగార్జునుడు ఆశ్రమం లోపలికి వెళ్తాడు అక్కడ ఒక ఆవు ఆ ఆవు ఏమిటో కాదు కామధేనువు మనం కోర్మావతారంలో చెప్పుకున్నప్పుడు పాలకాళ్ళని చిలికినప్పుడు ఒక ఆవు బయటకు వస్తుంది కదా అదే కామధేనువు ఈ కామధేనువు యొక్క విశిష్టత ఏమిటంటే మనకు కావలసిన కోరికని ఆ ఆవు చెవిలో చెప్తే చాలు అది వెంటనే మన కోరికను తీరుస్తుంది కామ దేనువు కామ అంటే కోరిక దేనువు అంటే ఇచ్చేది మనకు కావలసిన దాన్ని ఇచ్చేదే కామధేనువు అయితే ఈ జమదగ్ని మహాముని ఆవు చెవులో భోజనం అని చెప్పగానే లేదా పలానా వంటకం అని చెప్పగానే అది వెంటనే పుట్టుకొస్తుంది అనమాట అది కామదేను యొక్క విశిష్టత ఈ విశిష్టత చూసిన రాజుకి మనసులో కొంత స్వార్థం చేరుతుంది ఏంటంటే ఇటువంటి కామదేను నా దగ్గర ఉంటే నాకు చాలా రెట్లు ఉపయోగపడుతుందని స్వామి జమదగ్ని మహాముని నాకు ఈ కామదేను ఇవ్వండి అని అడుగుతాడు స్వామి ఇది మీకు ఇచ్చేది కాదు ఇది నాకు ప్రసాదంగా లభించింది నేను దీన్ని ఇవ్వనని చెప్తాడు కానీ నాగార్జునుడు స్వార్థంతో ఇలా కాదని చెప్పి అక్కడ ఉన్న జమదగ్ని మహాముని చంపి ఆ కామధేనువును పట్టుకొని వెళ్ళిపోతాడు ఇంతలోగా రేణుకాదేవి ఏడుస్తూ ఉంటుంది ఈలోగా అడవిలోకి వెళ్ళిన తన ఐదుగురు పుత్రులు తిరిగి వస్తారు ఆ ఐదుగురిలో మన పరశురాముడు కూడా ఒకడు వెంటనే రేణుకాదేవి నాయన ఇప్పుడు నీ తండ్రిని సంహరించి గోమాతను తీసుకుని పోయారు వెంటనే నీవు ఎవరైతే తీసుకుపోయారో ఆ రాజుని అలాగే ఈ జాతిని కూడా అంతం చెయ్యి అని ఆజ్ఞాపిస్తుంది వెంటనే తల్లి మాటకు కట్టుబడి మన పరశురాముడు తన గండ్రగొడ్డల్ని శివధనుసును పట్టుకొని యుద్ధానికి వెళ్తాడు ఇది ప్రారంభం ఇక్కడి నుంచి క్షత్రియ జాతిని అమ్మ నేను అంతం చేస్తానని మాటిస్తాడు వెంటనే పరశురాముడు తన గండ్రగొడ్డల్ని పట్టుకొని నాగార్జునుడి దగ్గరికి వెళ్ళి ఘోర యుద్ధాన్ని చేయడం మొదలు పెడతాడు యుద్ధం అంటే మామూలుగా కాదు తన దగ్గర కొన్ని లక్షల సైన్యం ఉంటారు అయితే నాగార్జునుడు నేరుగా యుద్ధానికి రాకుండా తన వద్ద ఉన్న సైన్యాన్ని వందలు వందలు చెప్పును పంపిస్తూ ఉంటాడు కానీ మన పరశురాముడి దగ్గర ఉన్న శివుడు ప్రసాదించిన గండ్రగొడ్డలి చాలా శక్తివంతమైనది ఒకసారి తన గండ్రగొడ్డల్ని ఇలా అంటే వెంటనే తన ముందున్న పది లేదా ఇరవై మంది తలలు తెగిపోతూ ఉండేవి అలా తెంచుకుంటూ తెంచుకుంటూ చాలా కొన్ని వేల రెట్ల సైన్యాన్ని అంతం చేసేస్తాడు చివరిగా నాగార్జును వద్దకు కూడా చేరుకుంటాడు నాగార్జునుడు అంత శక్తి తక్కువైన కాదు తనకి కొన్ని వేల చేతులు ఉంటాయి అది అతనికి ఉండే వరం తను ఏం చేస్తాడంటే తన గండ్రగొడ్డల్ని తిప్పుతూ తిప్పుతూ ఒక తిప్పు ఒక తిప్పు తిప్పేసరికి నాగార్జునుడికి ఉన్న పది పదిహేను చేతులు కట్ అయిపోతుంటాయి ఇప్పుడు చూడండి మనకు చిన్న బ్లేడ్తో కట్ అయితేనే మనం చాలా ఏడుస్తాం అలాంటిది చేతులు తెగ నరుకుతూ ఉంటే ఆ నొప్పి ఎంతగా ఉంటుంది ఆ నొప్పిని తట్టుకోలేక నాగార్జునుడు ఇలా కళ్ళు మూసుకునే సమయంలో మన పరశురాముడు తన గొడ్డలతో నాగార్జునుడి కంఠాన్ని తగ్గి వస్తాడు వెంటనే నాగార్జునుడు అక్కడితో చనిపోతాడు అక్కడితో ఆగిపోలేదు మన పరశురాముడు అక్కడి నుంచి పట్టుకొని భూమండలాన్ని మొత్తం చాలా తిరుగుతూనే ఉంటాడు ఎందుకంటే తనకు ఎదురయ్యే క్షత్రియుడు ఎవరు కనబడినా సరే వాళ్ళని నరికి చంపేవాడు క్షత్రియులందరినీ ఎందుకు చంపాలి అనే విషయానికి వస్తే ఎప్పుడైతే రాక్షసులు అందరూ చనిపోయారో ఆ తర్వాత క్షత్రియులు బాగా పెరిగిపోయారు ఈ క్షత్రియులు ప్రజల్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళకి వాళ్ళకే దేవుళ్ళుగా వాళ్ళు అనుకుంటూ ప్రజల్ని చాలా ఇబ్బందులు పెట్టేవారు అలా ఎవరైతే ఉన్నారో అలాంటి క్షత్రియ నేను నాశనం చేస్తాను అని చెప్పి పరశురాముడు క్షత్రియులందరినీ చంపుకుంటూ వెళ్ళిపోయాడు పరశురాముడి పరాక్రమానికి భయపడి కొందరు క్షత్రియులు మాత్రం కొండ గుహల్లోనూ అలాగే పేద ప్రజల గుడిసెల్లోనూ దాక్కుని బతికిపోయారు ఎందుకంటే పరశురాముడు ఎప్పుడూ పేద ప్రజల గుహల వైపు వెళ్ళేవాడు కాదు ఎందుకంటే అక్కడ క్షత్రియులు ఉండరు కాబట్టి ఇలా అందరినీ క్షత్రియ జాతిని అంతం చేయడానికి సిద్ధమైన పరశురాముడు ఒక ఋషి యొక్క కోరిక మేరకు తన అస్త్ర సన్యాసం చేస్తాడు ఆగండి ఇక్కడతో అయిపోలేదు మనకి పరశురాముడికి చావే లేదు ఎప్పటి వరకు తను చావాలని కోరుకునే వరకు పరశురాముడి ప్రస్తావన ఇప్పుడే కాదు రామావతారంలో కూడా ఉంటుంది ఎక్కడంటారా ఇప్పుడు మీకు గుర్తుందా రామావతారంలో సీతాదేవికి స్వయంవరం పెట్టేటప్పుడు ఆ శివధనసును విరవడం కోసమే స్వయంవరం పెడతారు అంటే అక్కడ వచ్చిన శివధనస్సు ఇక్కడికి వచ్చిందనమాట రామావతారంలో కూడా శ్రీరామునికి ఎదురుగా పరశురాముని నిలబడిన సందర్భాలు ఉన్నాయి ఆ యొక్క కథని నేను రామావతారం గురించి చెప్పేటప్పుడు చెప్తాను అయితే ఇంత వీరోచితంగా పోరాడి క్షత్రియ జాతిని మొత్తం చంపి అలాగే మనుషులకి అలాగే మానవ జాతికి కూడా చాలా సుఖ సంతోషాలను కలగడానికి కారణమయ్యాడు పరశురాముడు అతను చిరంజీవి ఇప్పటికీ బతికే ఉన్నాడని కూడా అంటారు అయితే ఈ కథ మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను నా ఎక్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో మన పరశురాముడు ఏ రామావతారంలో ఎలా వచ్చాడు అక్కడ ఎలా కనబడ్డాడు రాముడితో అతను చేసిన మాటలేంటి అక్కడ అసలు ఏం జరిగింది అనేది నా నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు నేను మీకు వివరించడానికి ట్రై చేస్తాను ఇంతవరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ